2021 బ్యారేజ్ లోపాలు గుర్తించాం, అప్పుడే నివేదించాలని చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం కమిషన్ ఎదుట A&M ANC 120 ప్రశ్నలు 3.5 గంటల పాటు విచారణ. ఈ పోస్ట్ అలంకరణకినా అని ప్రశ్నించా కమిషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిన్న ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సియోల్ నుంచి ఒక విషయం చెప్పడం జరిగింది, చాలా సంచలనమైన విషయం. మేము హైదరాబాద్కు తిరిగి వచ్చేలాగా తెలంగాణలో 2 రకాల బాంబు వేలబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మేబీ కాళేశ్వరం కమిషన్ ఎట్లాగో ఎండ్కు రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విషయం కూడా బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా అది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి ఏదో ఒకటైతే ఖచ్చితంగా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందేల బ్యారేజ్ లో లోపాలను గుర్తించి 2021 అక్టోబర్-నవంబర్లోనే రామగుండం ఏఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లకు నివేదికలు ఇచ్చిన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఏఎన్సీ నాగేందర్ రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బుధవారం ఏఎన్సీ నాగేందర్ రావును కమిషన్ విచారించింది. దాదాపు 3.5 గంటల పాటు 120కి పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. కమిషన్ ఎదుట ఈఎన్సీ నాగేందర్ రావు అంటూ చూస్తాను. బ్యారేజీల వైఫల్యానికి O&M కూడా ఒక కారణమైన ఈఎన్సీకి క్షేత్రస్థాయిలో అధికార వ్యవస్థ లేదు. ఏమైనా సమస్యలు ఉన్నాయని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అంతే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అయితే కాళేశ్వరంలోని 3 బ్యారేజీల్లో సమస్యలు లోపాలు ఉన్నట్లు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర నుంచి మాకు ఎప్పుడు రిపోర్టు రాలేదు. కానీ 2021 అక్టోబర్ 25 మళ్ళీ నవంబర్ 24 బ్యారేజ్ లో పరిశీలించినప్పుడు ఎగువ దిగువ భాగంలో సీసీ బ్లాక్లు చెల్లాచెదరేట్లు వేరింగ్ కోట్ దెబ్బతిన్నట్లు గుర్తించి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లకు నివేదికలు ఇచ్చాం. వాటి ఆధారంగా బ్యారేజ్ రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదు అంటూ చెప్పడం జరుగుతోంది. తనిఖీ నివేదికలు మీ వద్ద ఉన్నాయా? డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో మరమ్మతులు చేయాలని నిబంధనలో ఉందా? బ్యారేజ్ల నిర్మాణం DLP పూర్తయినట్టు సర్టిఫికేట్లు ఇచ్చారా? బ్యారేజ్లు డ్యామ్ సేఫ్టీ చట్టం పరిధిలోకి వచ్చాయా? అలాంటప్పుడు ఈఎన్సీ O&M పోస్ట్ ఎందుకు అలంకరణకి అంటూ లాస్ట్ కు ఆయన చెప్పినటువంటి సమాధానం సంతృప్తి కాక కాళేశ్వరం కమిషన్ చైర్మన్ PC ఘోష్ ఎవరైతున్నారో ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. సో నల్లా వెంకటేశ్వర్లు కానీ ఈఎన్సీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎవరైతే అధికారులరో నాగేందర్ రావు కానీ నల్లా వెంకటేశ్వర్లు కానీ వీళ్ళ పైన చాలా పెద్ద ఎత్తున ఉత్సవించే అవకాశం కనబడతా ఉంది. వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, హరీష్ రావుతో పాటు KCR వీళ్ళందరూ కూడా ఇరుక్కునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరో 2 అధికారుల విచారణ నేడు విచారణకు నల్లా వెంకటేశ్వర్లు చూస్తా ఉన్నాం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇటు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఏవైతే ఉన్నాయో వీటిలో భారీ ఎత్తున లోపాలనే విషయం వాస్తవం. ఆ పెద్ద పెద్ద బ్యారేజ్లను కట్టి దాని వెనకాల జరిగినటువంటి అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాజెక్టు పైన చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి, స్కామ్ జరిగిందనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ని నియమించడం జరిగింది. సో ఆ కమిషన్ చాలా సీరియస్గా మొత్తానికైతే ఈ కమిషన్ పెద్ద ఎత్తున రిపోర్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది, విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పూర్తయి ఆ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.